हाय अंडी माय थॉट्स चैनल की स्वागत मेरी ना चैनल मोदटिसारिगा चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी। मनम इंट्लो वेस्ट क्लॉथ्स चाला उंटाई क्लॉथ्स मनम ओकसारी स्टव दग्गर यूज चेस्तू उंटामु अवी स्लिप अयिपोते चेतुलु कालुतू उंटाई चिवर्लु कूडा मंटकु ओकसारी एक्कुवैनप्पुडु कालुतू उंटाई आ क्लॉथ्। अला काकुंडा मनम आ क्लॉथ तोने मनम चेतिकी ग्लव्स लागा वेसुकुने विधंगा नेनु तयारु चेयालनुकुंटुन्नानु। ముందుగా దీనికి క్లాత్ మనం యూస్ చేసే చిన్న చిన్న ముక్కలు సరిపోతాయి। ఈ క్లాత్ తీసుకోవాలి, కాటన్ క్లాత్ తీసుకోవాలి, కొంచెం దలసరిగా ఉన్నది కావాలంటే జీన్స్ మన జీన్స్ క్లాత్ ఉంటుంది ఆ క్లాత్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు। నేను కాటన్ క్లాత్ యూస్ చేస్తున్నాను। పేపర్ మీద ఇలా మన హ్యాండ్ పెట్టుకొని మన హ్యాండ్ కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా దీని మార్క్ చేసుకోవాలి। తాట్లని కట్ చేసుకొని ఇలా ఒక పేపర్ మీద ముందు మార్క్ చేసుకోవాలి। అలాగే ఈ మన ఫింగర్స్ క్లోజ్ అయ్యేటట్టు ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి కార్నర్ నుంచి ఈ ఫింగర్ కి ఈ ఫింగర్స్ కి ఫోర్ ఫింగర్స్ కి సింగిల్ ఫింగర్ కి ఇలా మార్క్ చేసుకోవాలి। ఇది ఎక్స్ట్రా పీస్ లాగా మనం ఎక్స్ట్రా పీస్ తీసుకోవాలి। మనం వీటిని క్లాత్ కట్ చేసుకుందాము। దీనికి క్లాత్ తీసుకోవాలి ఇలాగా టూ పీసెస్ ఈ క్లాత్ హ్యాండ్స్ తీసుకోవాలి। దీని మన లోపల క్లాత్ అయినా దలసరిగా ఉన్న జీన్స్ క్లాత్ లాంటి కానీ లేకపోతే ఇంకా దలసరిగా ఉన్న క్లాత్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా స్పాంజ్ లాంటిది ఉంటుంది మన దగ్గర వేస్ట్గా అదైనా యూజ్ చేసుకోవచ్చు। నేను స్పాంజ్ తీసుకుంటున్నాను మెత్తగా ఉంటుందని। ఇది టూ క్లాత్ టూ పీసెస్ తీసుకోవాలి క్లాత్, ఇది ఒక వన్ పీస్ తీసుకోవాలి। అలాగే ఈ ఫింగర్స్కి కూడా మన క్లాత్ ఇలాగా టూ పీసెస్ క్లాత్ స్పాంజ్ క్లాత్ ఒకటి టూ పీసెస్ ఏమో క్లాత్ తీసుకోవాలి। అలాగే ఈ ఫింగర్స్ కూడా ఇలాగ క్లాత్ తీసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని మనం స్టిచ్ చేసుకుందాం। వీటిని మధ్యలో స్పాంజ్ పెట్టేసుకోవాలి, ఈ మధ్యలో స్పాంజ్ పెట్టుకొని పైన ఈ క్లాత్ కింద క్లాత్ పెట్టి మొత్తం అవుట్ లైన్ కుట్టుకోవాలి। కుట్టుకొని ఇలాగ క్రాస్గా కూడా మనం లైన్స్ వేసుకోవాలి, అప్పుడు ఈ క్లాత్ లోపల కదలకుండా మంచి స్టిఫ్గా స్టాండర్డ్గా వస్తుంది। ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి, కింద అవుట్ లైన్ వేసుకోవాలి ప్రతిదీ, తర్వాత క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి మొత్తం లైన్స్ లాగా స్క్వేర్ లాగా స్టిచ్ చేసుకుందాం। ఇలా మనం మొత్తం అవుట్ లైన్ కుట్టాక ఇలాగ క్రాస్గా లైన్స్ కుట్టుకుందాము। ఇలా మొత్తం లైన్స్ అన్నీ కుట్టుకోవాలి, కుట్టుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా స్పాంజ్ అంతా కట్ చేసుకోవాలి। ఇదంతా మొత్తం ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకున్నాక దీనికి మనం వేరే అవుట్ లైన్ క్లాత్కి అంటించుకుందాం। మొత్తం అన్నింటినీ ఇలాగ లైన్స్ మొత్తం అన్నింటినీ స్టిచ్ చేసుకోవాలి, రెండు వైపులు క్లాత్ పెట్టి మధ్యలో స్పాంజ్ పెట్టేసి ఇలా లైన్స్ అన్ని స్టిచ్ చేసుకున్నాం కదా। ఇప్పుడు వీటిని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి। ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకున్నాక మనం ఇలాగ ఏదైనా క్లాత్ తీసుకొని దీనికి అవుట్ లైన్ స్టిచ్ చేసుకోవాలి। దీనికి ముందు ముందు మనం దీన్ని ఇలాగ మన హ్యాండ్స్ ఫింగర్స్ కట్ చేసుకున్న ఎక్స్ట్రా ఈ రెండింటిని ఇలాగ ఇలా పెట్టేసి మొత్తం అవుట్ లైన్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఈ క్లాత్ని। ఇలాగ ముందు ఈ అవుట్ లైన్ స్టిచ్ చేసుకోవాలి, ఇలా స్టిచ్ చేసుకోవాలి మొత్తం ఇలాగ ఈ అవుట్లైన్ స్టిచ్ చేసుకున్నవాలి। రెండింటిని ముందు స్టిచ్ చేసుకుందాం, మనం అవుట్లైన్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఇలా రెండింటికి మన ఫింగర్స్ అని కట్ చేసాం కదా, దానికి అవుట్లైన్ స్టిచ్ చేసుకున్నాక ఈ మన హ్యాండ్ని ఇలా పెట్టేసి దీన్ని మొత్తం అవుట్లైన్ స్టిచ్ చేసుకోవాలి। ఈ ఇక్కడ ఫింగర్స్ దగ్గర వదిలేసి ఈ అవుట్లైన్ మొత్తం ఈ హ్యాండ్ వరకు స్టిచ్ చేసుకోవాలి। స్టిచ్ చేసుకున్నాక మనం బార్డర్ తీసుకుని ఇలా వేసుకున్నామా అలాగే ఈ అవుట్లైన్ మొత్తం వేసుకోవాలి, పూర్తిగా మనం స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసాక చివరిని వదిలేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకుంటే మనం హ్యాంగింగ్ చేసుకోవడానికి బాగుంటుంది। ఇలా మనం ఇలా హ్యాండ్స్ పెట్టుకొని మనం గిన్నెలు వేడి పెట్టినప్పుడు స్టవ్ మీద పెట్టినప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఇలా తీసుకోవడానికి చాలా బాగుంటుంది। వేస్ట్ క్లాత్తో మీరు ఇలా ట్రై చేయండి,
యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మామూలు క్లాత్ అంటే మనం యూస్ చేసుకొని అది మంట తగిలి ఒక్కొక్కసారి వేడి తగులుతుంటుంది. ఇలా అయితే మనకి హ్యాండ్స్ పిల్లలకు కూడా ఇచ్చినా చాలా బాగుంటుంది. ఇలాంటిది ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. మనం వేస్ట్ క్లాత్లు మన ఇంట్లో చాలా ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సరే, ఇలాగా వేడిగా ఉన్న గిన్నెలు మూతలు తీస్తుంటే చేతులు కాలుతుంటాయి. అలా కాకుండా ఒకవేళ పట్టుకర ఉంటే మన దగ్గర అది దాన్ని యూజ్ చేసిన స్లిప్ అయిపోతుంటాయి. ఇలా మూతలు తీయడానికి అవి యూజ్ చేయలేము. అలా కాకుండా ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం ఇలా కాటన్తో, ఇలా గ్లవ్స్ తయారు చేసుకున్నాం కదా, దాంతో తీస్తే చాలా ఈజీగా తీసుకోవచ్చు. అలాగే చేతులు వేడిగా ఉండవు, చేతులకి సేఫ్టీ. అలాగే మనం గిన్నెలు తీసినప్పుడు కూడా జాగ్రత్తగా తీయచ్చు. ఈ ఓవెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.